అందరికీ నమస్కారం అండి. నా పేరు రామిరెడ్డి, మానస సరోవరం. మీ అందరికీ తెలుసు, గత 6 మాసాల నుంచి పత్రిజీ యొక్క ఆదేశాల మేరకు రోజుకు ఒక మంచి మాట శుభోదయం కార్యక్రమంలో చివరిగా ప్రసారం అవటం, అది ఎంతో ప్రజాదరణ పొందటం కూడా జరిగింది. చాలామంది ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తున్నారు, నాకెంతో పరమానందంగా ఉంది. అలాగే మరి ఈరోజు నుంచి మరికొన్ని మంచి మాటలు చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అందరినీ ఆలోచింపచేసే ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద పండ్ల చెట్టు ఉండేదండి. ఓ చిన్నపిల్లాడు చాలా ఇష్టంగా ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు. ఓ రోజు చెట్టు పైకెక్కి పండ్లు కోసుకుని తిన్నాడు. ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు కూడా. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు. ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవటాన్ని చాలా ఇష్టపడేది, అతన్ని చాలా అమితంగానే ప్రేమించింది. కాలం గడిచింది, చిన్నపిల్లవాడు పెరిగి కొంచెం పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా చెట్టు నీడలు ఆడుకోవటం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్ళాడు. ఎందుకో విచారంగానే ఉన్నాడు. అప్పుడు ఆ చెట్టు, రానాయన వచ్చి నా వద్ద ఆడుకో అని అడిగింది. అప్పుడు బాలుడు, నేను ఇంకా చిన్నపిల్లవాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోవటానికి బొమ్మలు కావాలి, అవి కొనటానికి డబ్బులు కావాలి అన్నాడు. అప్పుడు చెట్టు అంది, నా దగ్గర డబ్బులు అయితే లేవు కానీ నువ్వు మాత్రం పని చేయొచ్చు, నా పండ్లన్నీ కోసుకుని వెళ్ళి అమ్మి వేస్తే దానితో నీకు డబ్బులు వస్తాయి, దానితో బొమ్మ కొనుక్కో అంది. అప్పుడు బాలుడు ఎంతో సంతోషంగా ఆ చెట్టు పండ్లన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. చెట్టు అతని కోసం దిగులు పడుతూ ఎంతో దుఃఖంతో ఉంది. క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడుగానే మారాడు. ఓ రోజు అతను రావటం చూసి చెట్టు చాలా సంతోషపడి, రానాయన నా వద్దకు వచ్చి ఆడుకో అని ఆహ్వానించింది. నీతో ఆడుకునే వయసు ఇప్పుడు నాకు లేదు, ఇప్పుడు నా కుటుంబం కోసం బాగా పనిచేయాలి, మేము ఉండటానికి ఒక మంచి ఇల్లు కూడా కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. నా వద్ద మీకు ఇవ్వటానికి ఇల్లంటూ ఏమీ లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, కావాలంటే వాటిని తీసుకో, నీ ఇల్లు కట్టుకోవచ్చు అని చెట్టు అంది. వెంటనే అతను ఆ చెట్టు కొమ్మలని నరికి సంతోషంగా ఇంటికి తీసుకుపోయాడు. అతను సంతోషంగా వెళ్ళటం చూసి చెట్టు కూడా చాలా ఆనందపడింది. కానీ చాలా కాలం వరకు మళ్ళీ తిరిగి రాలేదు. చెట్టు మరలా విచారిస్తూ ఒంటరిగానే ఉండిపోయింది. బాగా ఎండగా ఉన్న ఓ వేసవికాలం రోజు అతను మళ్ళీ వచ్చాడండి. చెట్టుకు అతను చూడగానే ఎక్కడలేని ఆనందం ముంచుకొచ్చింది. రా నాయన, రా వచ్చి నాతో ఆడుకుంటావా అని అడిగింది. నేనిప్పుడు మధ్య వయసు వాణ్ణి, నీతో ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకు పడవ కావాలి, నన్ను ఇస్తావా అని అడిగాడు. అలాగా నీ పడవ కోసం నా చెట్టు కాండం ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్ళు, దానితో మంచి పడవ చేసుకొని హాయిగా ప్రయాణం చెయ్యి అని చెట్టు అంది. అతను సంతోషంగా ఆ చెట్టు కాండాన్ని నరికి తీసుకుపోయి పడవ చేయించుకొని హాయిగా ప్రయాణం చేస్తూ విహారయాత్రకు వెళ్ళటం జరిగింది. చాలా కాలం వరకు మరి చెట్టుకు అతను తిరిగి తన ముఖం చూపించలా. చివరిగా చాలా కాలానికి అతను మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు. అతన్ని చూసి ఆ చెట్టు, ఏమిటి నాయన, నీకు ఇవ్వటానికి నా వద్ద ఏమీ మిగల్లే, ఇంకా ఇప్పుడు పండ్లు కూడా లేవు అని చెట్టు దీనంగా అంది. అప్పుడు ఆ మాటకు ఆ వ్యక్తి, ఏమి ఇబ్బంది లేదు, నీ పండ్లు నాకు తినటానికి అసలు పళ్ళే లేవు కదా అన్నాడు. చెట్టు అంది, నువ్వు ఎక్కటానికి నాకు కాండం కూడా లేదు కదా అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఎక్కటానికి నాకు బలం కూడా లేదు, నేను ముసలివాణ్ణి కదా అన్నాడు. అప్పుడు ఆ చెట్టు బాధతో అంటుంది, నిజంగా నీకు ఇవ్వటానికి నా వద్ద ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదయ్యా, సచ్చిపోతున్న నా వేలు తప్ప అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ చెట్టు. నాకు కూడా ఇప్పుడు ఏది అవసరం లేదు, ఇప్పటికే చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి ఆసరా కావాలి అన్నాడు ఆ వ్యక్తి.
అప్పుడు ఆ వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోవటానికి మంచివే, చాలా అనుకూలంగా ఉంటాయి నాయన, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకున్నదే చెట్టు. అతను ఆ వేర్లపై కూర్చున్నాడు. సంతోషంతో ఏడుస్తూ సేదదీచింది ఆ చెట్టు. మిత్రులారా, ఇది మనందరి కథే. ఆ చెట్టు మన తల్లిదండ్రుల్లాంటిది. చిన్నప్పుడు అందరం కూడా తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటూ ఉంటాం. కొంచెం పెద్దయ్యాక వారిని వదిలివేడుతూ ఉంటాం. మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం తల్లిదండ్రుల వద్దకు వెళుతుంటాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మనం సంతోషంగా ఉండటానికి చేయాల్సినంత వాళ్ళు చేస్తూనే ఉంటారు. చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించవచ్చు. కానీ మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే కదా చేస్తున్నాం. మనకు భరోసాగా ఉండి మన కోసం సర్వస్వం దారిపోసినటువంటి తల్లిదండ్రులకు కనీసం కృతజ్ఞత కూడా చూపలేం. కానీ అప్పటికే సమయం మించిపోతుందని మాత్రం గుర్తించలేకపోతున్నాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇక నుంచి అయినా సరే మనం తల్లిదండ్రులను ప్రేమగా సంరక్షించుకుందాం. వారికి లేనప్పుడు వాళ్ళు కూర్చున్న ఖాళీ కూర్చుని చూసినప్పుడు మనకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుందని మాత్రం మరవకండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. కానీ మనము తల్లిదండ్రులుగా మారినప్పుడే అది మన అనుభవంలోకి వస్తుందన్న సంగతి మాత్రం మరవకండి. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.